Namaskaram. Aha, Emi Ruchi, Prekshakalandarki, Munduga, Sri Ramanami, Subha Kankshalu. Sri Ramanami ante, Manandarki telusu kadandi, Ramudi Kalyanam. Alage, Inkoka Prachekata kuda undi. Adentante, Mamuluga Krishnastami, Ila Edana, Pandagalu vaste, ఆ దేవుడి పుట్టినరోజుని మనం ఆ పండగ సెలబ్రేట్ చేసుకుంటాం కానీ శ్రీరామనవమి ప్రత్యేకత ఏంటంటే శ్రీరాముడి పుట్టినరోజు ఈరోజు అలాగే శ్రీరాముడి పెళ్లి రోజు అది శ్రీరామనవమి ప్రత్యేకత అండి ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని అలాగే ఆ రాముల్లో ఉన్న ప్రశాంతత అందరిలో రావాలని మా ఆహాయం రుచి టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మరి ఈరోజు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే ఫుల్గా సందడే సందడి ఉంటుంది అని చూశారు కదా మా బ్యాచ్ అందరూ ఎవర్ గ్రీన్ రెడీగా ఛార్జ్తో ఉన్నారు మరి అలర్లని చూడాలంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాల్సింది మరి స్టార్ట్ చేద్దామంటే ముందుగా వీళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసేసుకుందామా హాయ్ 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 శ్రావణి హాయ్ హౌ ఆర్ యు హాయ్ హాయ్ పేరు ఓయ్ ప్రణీత ప్రణీత హాయ్ అంటే హాయ్ ఐషా హౌ ఆర్ యు ఫైన్ అబ్బబ్బబ్బబ్బా ఎంత కడకళ్ళాడిపోతుంది ఒక్క మహాలక్ష్మి ఉంటేనే అలా అలా ఉంటుంది ఇక్కడ మొత్తం నలుగురు ఉన్నాం ఇంకా ఎలా ఉంటుంది అంతేనా ఏదో ఒకసారి స్మైల్ చేయండి అందరూ ఈ నవ్వండి గట్టిగా అయ్యయ్యో సో ఏంటి అందరూ ఫ్రెండ్సా ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఫస్ట్ ఎవరు ఉంటున్నారు నేను ఐషా అన్న చిట్టి నువ్వేనా వండేది చూడడానికి మాత్రం ఇంత ఉంది మరి వంట ఎలా చేస్తుందో నేను చేస్తావా చేస్తా నీ సొంత వంట కాపీ కొట్టుసావా అంటే మమ్మీ చెప్పింది మమ్మీ దగ్గర నేర్చుకున్నా సో ఏం వండుతున్నావు పన్నీర్ గుజియా పన్నీర్ గుజియా అబ్బో పేరు మాత్రం సూపర్ ఉంది అమ్మాయి మాత్రం ఇంతే ఉంది కానీ ఐటమ్ మదర్హో అన్నట్టుంది అంతేనా సో మరి దానికి ఏమేమి కావాలో చెప్పేసే పన్నీర్ గుజియాకి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు టమాటా ముక్కలు గరం మసాలా కొత్తిమీర ఉప్పు కారం పసుపు నూనె పన్నీర్ గుజియాకి కావాల్సిన పదార్థాలని నోట్ చేసేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఏం చేద్దాం స్టవ్ వెలిగించు వెలిగించును అయితే చేయి బాగుంటా చేస్తాం ఎలా చేస్తావు కడాయి పెట్టి వద్దులే బాబు ఆన్ చేద్దాం కానీ నాకు కొంచెం టెన్షన్గా ఉంది మామూలుగా ఏంటంటే ఇలాంటి బ్యాచ్ వచ్చినప్పుడు అంతా నన్ను ఫుట్బాల్ లాగా ఆడేసుకుంటారు అసలు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ఏం చేస్తారు ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆ డీప్ ఫ్రైకి సరిపడేది అయితే ఎక్కువ పడుతుంది అది వేడి అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి అందులో ఓకే సో ఏం చేస్తున్నావు ఏం చదువుతున్నావు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది అవునా అమ్మయ్యా ఏ ఫిఫ్త్ క్లాస్ ఉంటుంది అనుకున్నాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందంట అయితే ఓకే నువ్వు అంటే చేయొచ్చు శ్రావణి నువ్వు సేమ్ క్లాస్ సేమ్ క్లాస్ నువ్వు బీఎస్సీ ఫైనల్ అమ్మయ్యా మేము ఒకటే క్లాస్ అంతేనా సో జూనియర్స్ ని ఎలా ఆడుకుంటాం అసలు ఉచ్చలు విడిగా ఆడుకునేంత ప్లేస్ లేదు కాబట్టి ఈ తక్కువ ప్లేస్ లోనే మనం వీళ్ళని ఆడుకోవాలి ఏదో ఒకటి స్టార్ట్ చేయి అసలు మామూలుగా అడుగు అడిగే అంతే ఈ రోజు నువ్వు నేను నువ్వు నా ప్లేస్ లో ఉన్నావు అనుకో ఏం చేస్తావు చెయ్యి అడుగు ఆ కారం ఎందుకమ్మా ఎవరు ఎవరి కళ్ళలో కొట్టడానికి లేదు ఇందులో వేయనీకి జూనియర్స్ కూడా ఫాస్ట్ గా ఉన్నారు అబ్బా అవును అసలు తగ్గేదే లేదు వీళ్ళు ఎవరు అంతేనా ఓకే అమ్మా ఏం చేద్దాం ఆయిల్ హీట్ అవుతుంది పన్నీర్ పీస్ ఉడికించిన పన్నీర్ పీసెస్ ని మనం అందులో వేసేసుకోవాలి ఓకే ఇది ఉడికించావా ఓకే ఎంతసేపు ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ ఓకే సో కుక్కర్ అది అవసరం లేదు కుక్కర్ అయితే మరీ మెత్తగా అయిపోతుందేమో ఓకే మరి వేద్దామా ఓకే సో ఇది మొత్తం బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలేమో కదా ఓకే అందరికి నిక్ నేమ్స్ ముద్దు పేర్లు అలా ఏమైనా ఉన్నాయా నీకేంటి నీతు నీతు నువ్వు శ్రావస్ నైస్ నువ్వు ఐషా అంటారు లేకపోతే జబీనా అంటారు జబీనా ఈ ముద్దు పేర్లా నేను అందరు ఫిక్స్ చేస్తాను నేను ముద్దు పేర్లు ఫిక్స్ చేస్తాను ఓకే
బి రెడీ. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయిపోయింది కదండి, అందుకనే ఇవన్నీ మనం ఇందులోకి తీస్తున్నాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఇప్పుడు మనం ఆయిల్ తీసేసుకో, ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ ఇందులో ఉంచుకోవాలి, తర్వాత స్టవ్. ఓకే, అంటే ఆల్రెడీ మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ పోసాం కదండి, ఆయిల్ కొంచెం పక్కకు తీసేసుకొని మళ్ళీ అదే పాన్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఏం చేద్దాం ఇప్పుడు ఇందులో? ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేస్తాం, నేను ఉన్నాను కదా సదా మీ సేవలో. చాలా చాలా. కరివేపాకు వేసుకోవాలి. ఓకే, కొంచెం పచ్చిమిర్చి. ఓకే, మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలు. కొంచెం అల్లం వెల్లుల్లి పప్పు. నిజంగా మీరందరూ వంట చేస్తారు ఇంట్లో, లేకపోతే మమ్మీ నేర్పించి తింటుంటారా? రెండునా? ఏ ఏ వంటలు అంటే లైక్ కాఫీ, పాలు కాయడం ఇలాంటివి కాకుండా? అదే ఏమో మీరందరూ అలాగే అంటారు కదా వాటిని వంటని, యాక్చువల్లీ నేను కూడా అలాగే అనుకో అంటే తర్వాత. అది కాకుండా ఏమైనా వచ్చా? అందుచేయమండి, అన్నీ చేస్తాం. ఏం చేస్తారు? మీకు ఏది కావాలి చెప్పండి. ఏదంటే అది చేస్తారా? సరే చెప్తా. ఓకే, ఇది ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అలా కుక్ అవ్వలేము కదా. సో సరే చెప్పు, ఇంకేంటి మన హాబీస్ అంటే ఖాళీ టైంలో మనం ఏం చేస్తుంటాం? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ, సింగింగ్. ఇందులో మాత్రం అబద్ధం, ఈ రీడింగ్ బుక్స్ అనేది ఉంది సరే, ఇది మాత్రం అబద్ధం. అదాని తర్వాత వాచింగ్ టీవీ, ఇది మాత్రం కరెక్ట్. నెక్స్ట్ ప్లేయింగ్. ప్లేయింగ్ ఓకే. మనకి ఇష్టమైన హీరో ఎవరు చెప్పు? ప్రభాస్. ప్రభాస్, ఏ కత్తి కేక, ఇంకా మనం ప్రభాస్ని ఇలా చూడాలి అంతేనా? సో ప్రభాస్ ఒక డైలాగ్ చెప్పు, యాక్షన్ చెప్పాలా? నాకైతే యాక్షన్ చెప్పాలి. సరే ఒక్కసారికి నేను తినకూడదు, యాక్షన్ చెప్దాం. యాక్షన్. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు వాడలేదు. అంటే ఇప్పుడు దీనివల్ల అర్థం ఏంటంటే, ఏదో నేను దాదాపు దూరం పెట్టాలి. ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఇంతే ఉన్నానని చెప్పి ముగ్గురు కలిపి నాకు నన్ను ఆడుకోవాలనుకుంటున్నారా, కొంచెం జాగ్రత్తగా ఉన్నానని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది ఏమనిపిస్తుంది నాకు? ఓకే ఓకే, సో దాచేసాం యువర్ అన్నారు, కత్తులు అన్ని మేము పక్కకు దాచేసాం. నీ డైలాగ్ కి దెబ్బకి భయపడేది కూడా ఉడికిపోయినట్టుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. చాలే. సో పసుపు కొంచెం ఎక్కువ వేసినట్టున్నావు, ఇక్కడ చూడు పక్క నుంచి సీనియర్స్ ఎలా చూస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా అంట వెయ్యమ్మా. కొంచెం కారం, కొంచెం ఉప్పు. ఉప్పా కారమా? ముందు డిసైడ్ చేసి ఉప్పు. మరి మీరు అలాగే చూస్తుంటే పాపం ఎంత నా జూనియర్ టెన్షన్ పడుతుంది. ఆ మాత్రం భయం ఉండాలండి అంతే. ఓకే, నెక్స్ట్ కారం. కారం ఎక్కువ వేసింది కోసం. ఓకే, ఇప్పుడు అవన్నీ వేగే లోపల నీరుని మనం అందులో వేసేసుకో. ఇది రోటీలో బాగుంటుందేమో కదా, ఎందులోనైనా బాగుంటుంది అంతేనా? ఇలా స్నాక్ లా కూడా తినేయచ్చు దీన్ని కదా. ఓకే, ఇప్పుడు కొంచెం గరం మసాలా, హోల్ గరం మసాలా. ఆల్రెడీ పన్నీర్ కూడా మనం ఉడకబెట్టుకున్నాం, దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇది సర్వ్ చేసు. ఓకే, తీసేద్దాం ఇది. ఓకే, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకో. అమ్మో ఏమో అనుకున్నాను కానీ వంట అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్టీ రుచికరమైన పన్నీర్ గుజియా రెడీ. ఎలా అన్నా తినైనా? ఎలా అయినా తినొచ్చు.
నా చిట్టి చెల్లెలు కష్టపడి చెమటోర్చి ఎంతో చిటికలో అయిపోయే ఒక స్నాక్ కర్రీ ఎలానే యూజ్ చేసుకునే పన్నీర్ గుజియాని రెడీ చేసి నా చేతిలో పెట్టింది. మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాన్ని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. పన్నీర్ గుజియాకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, నూనె. పన్నీర్ గుజియా తయారు చేసే విధానం: ముందుగా పాన్లో అరకప్పు నూనె వేడి చేసి పన్నీర్ ముక్కలను వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఒక కప్పు టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత తగినంత ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుని ముందుగా వేగించుకున్న పన్నీర్ ముక్కలను వేసుకుని కొద్దిగా గరం మసాలా వేసుకుని 2 నిమిషాలు కలుపుతూ ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని పన్నీర్ గుజియా రెడీ. పన్నీర్ గుజియాకి కావాల్సిన పదార్థాన్ని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. అక్క తినక్క అని ఎంత ప్రేమతో పెట్టింది, కానీ చాలా బాగుంది. అంచక అది స్నాక్ లో తినొచ్చు, లేదంటే రోటీస్ తింటాం కదా రోటీలో తినొచ్చు, లేదంటే వేడి వేడి అన్నంలో అంచక సాంబార్ వేసుకుని తినొచ్చు. చాలా బాగుంది అండ్ చాలా ఈజీగా అయిపోయింది ఆ చిటికలో. ఇది మా సత్తా యూత్ అంటే చూసావా ఎంత లేటెస్ట్ వంటని ఎంత ఈజీగా, టైం లేదు అంటాం కదా, ఈజీగా చేసింది అండ్ చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. అమ్మయ్యా ఒక పని అయిపోయిందమ్మా. అయిపోయింది. నెక్స్ట్ శ్రావణి ఏంటి పరిస్థితి? నెక్స్ట్ నేను చేస్తా. నువ్వే చేస్తావా? నువ్వే ఏమంట చేస్తావు? సేమియా లడ్డు, డ్రై సేమియా లడ్డు. డ్రై సేమియా లడ్డు. అరేయా ఒకళ్ళు ఇక్కడ స్నాక్ ఐటమ్ లాంటివి చేస్తే ఇంకొకళ్ళు స్వీట్, సో ఆడవాళ్ళు అంటే ఎలాగో స్వీట్ స్వీట్ గా ఉంటారు కాబట్టి స్వీట్ ఐటమ్ చేద్దాం అంటాం. నాకు చాలా ఇష్టం. అంతేనా? నీకు చేసిందా? తినాలి తప్పదు. అంతే అసలు నీకేమి ఇష్టం చెప్పు. హాట్ ఇష్టం. హాట్ ఇష్టం. మరి ఇలా బొద్దుగా ఉండాలంటే వదనకుండా అన్ని తినేయాలి. అర్థమైందా? నీకోసమే చెప్పించాను. సరే సార్ మమ్మీ ఏం పెట్టినా సరే వద్దు అనుకుంటే అన్ని లోపలేసి సరేనా, అప్పుడు పుష్టిగా ఉంటావు. ఇలా ఉండకు, ఉఫ్ అని ఎగిరిపోతావు. ఇక్కడ చూడు, ఈవిడ వస్తుందంటే మనం పారిపోవాలి. అంతేనా? సూపర్ సూపర్. సో సరే ఏం చేస్తున్నా ఇప్పుడైతే? లడ్డు, డ్రై సేమియా లడ్డు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసే. డ్రై సేమియా లడ్డుకి కావాల్సిన పదార్థాలు: సేమియా, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నూనె, చెర్రీస్. సేమియా లడ్డు కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రాణి ఏంటి శ్రీరామనవమి స్పెషలా ఈరోజు మాకు లడ్డూలు? అవును. అంతేనా? ఓకే మరి ఏం చేయాలి ఫస్ట్? సేమియా ఫ్రై చేసుకోవాలి బాండి పెట్టి. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఘీ తీసుకుని బాండ్లో వేసుకోవాలి. కొంచెం సరిపోతాయి? ఇది సరిపోతుంది. సేమియా వేసుకోవాలి. ఓ ఇది బాగా ఫ్రై చేసుకోవాలా? మొత్తం గోల్డ్ కలర్ లోకి వచ్చి. ఓకే శ్రావణి నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ షటిల్. షటిల్? స్పోర్ట్స్ వైపు. ఎందుకలా ఇంత భిన్నంగా? మా కాలేజ్లో స్పోర్ట్స్ ఎక్కువ, కాలేజ్ డే బాగా జరుగుతుంది. త్రోబాల్, షటిల్, టెన్నిస్, అన్ని. ఓకే ఇండోర్ అవుట్డోర్ మొత్తం ప్లే చేస్తా. అంటే మరొక సానియా లాగా మరొక శ్రావణి అయిపోతావేమో. అంతేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వేం చేద్దామని? నేను అంటే కొట్టడాలు ఇలాంటివి కాకుండా. అంటే అలాంటివి చేస్తానని మీకు ఎందుకు అనిపించింది? ఏమో అలా అనిపిస్తారు కొంతమందిని చూడగానే. లేదు అలా ఏం లేదు. అంటే ఏంటి అసలు మీ అంబిషన్? నాకు ఒకళ్ళ అంబిషనే తెలిసింది. నీ అంబిషన్ చెప్పు. ఇంజనీర్. ఇంజనీర్ వెరీ గుడ్. నువ్వు ఆల్రెడీ ఏది ఫైనల్ ఇయర్ అయిపోయింది కదండి. అంటే ఏదో ఒకటి ఉండాలి కదండి గోల్. నన్ను అడుగు నా గోల్ ఏంటని. మీ గోల్ ఏంటి? ఆహా ఏమి రుచిలో ఎన్ని ఎపిసోడ్లు వస్తాయి, అన్ని ఎపిసోడ్లో చేసే వెరైటీ వంటలన్నీ నేనే తినాలి, నేనే తినాలి, నేనే తినాలి, ఇదే నా గోల్. ఇలా ఉంటుంది తింటే అప్పుడు అలా అవుతారు. ఏయ్ అలా అవుతారంటే చబ్బిగా ఇలా క్యూట్గా ఉంటాం. మమ్మల్ని చూడాలంటే మీరు భయపడాలి, ఇలా అంటే మీరు అక్కడికి వెళ్ళిపోతుంది. చూసా వెళ్ళిపోయింది అలాగా. అదే కదా
ఇంకో అనవసరంగా నాకు కోపం తెప్పిస్తున్నావా చెప్తున్నా, పక్కకి వెళ్ళిన తర్వాత నీ సంగతి ఉంటది. అసలే పండగని ప్రశాంతం అని చాలా కామ్ గా సైలెంట్ గా కంటి చూపుతో చంపేస్తుంది పక్క నుంచి. ఇప్పుడు తీసేద్దాం, ప్లేట్ తీసేద్దామా? ఓకే, ఓ ఇవి కూడా ట్రై చేసుకోవాలా? నీ హాబీస్ చెప్పు. సింగింగ్, డాన్సింగ్. సింగింగ్? అరే యా, డాన్స్ చేపిద్దాం అంటే ఛాన్స్ లేదు. ఒక పాట పాడు. మేమందరం హీరోస్ అనుకుని దా. రెండు అబ్బాయిలు, ఫెస్టివల్ కదా. ఆ ఫెస్టివల్ కదా, కమాన్. రామ 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 నీలి మేఘ శ్యామ, రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ, నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి మురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా, రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేళ. రామ రామ. సో పండగ అని రాముడు వారిని అని చక్కగా పిలిచావు. సో రాములు వారి ఆశీస్సులు ఎప్పుడు నీతో ఉండాలి. సో నువ్వు హ్యాపీగా ఉండాలి. అందరూ మాకు కూడా విన్నందుకు మాకు కూడా. ఏంటి రారా అని పిలుస్తున్నా అంటే ఇక్కడ హీరోలు ఉన్నావు అనగానే అలా రారా అని పిలిచేస్తావా అన్నారు కదా, అందుకనే అంటే అంటాం అలాగా అలాగే పిలిచేస్తారా? అలాగా పిలిస్తున్నాం మేము రామ్, మా ప్రోగ్రామ్ ఇంపార్టెంట్ ఇక్కడ మాకు. ఓకే, నెక్స్ట్ మా అంటే ఎక్కడ వరకు వచ్చింది? వేగిపోయినాయి, తీయాలి. ఇది కూడా ఇంట్లో వేసానా? ఇందులోనే. లాస్ట్ నువ్వులు. ఓకే, వెగిపోయినాయి, తీసేద్దామా? తీసేద్దాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పెట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. అన్ని ఫ్రై చేసేసుకున్నాం కదా, షుగర్, పుట్నాల పప్పు 1 బౌల్ ప్లస్ జీడిపప్పు కూడా కొంచెం వేసి మిక్సీ పెట్టేయాలి. ఓకే, సో మూడు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు పంచదార, ఒక కప్పు వేయించిన శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు కూడా ఈ 6 కలిపేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. సో ఇప్పుడు మిక్స్ చేద్దామా? షుగర్ మిక్స్ చేసేద్దామా? ఆయిషా కొంచెం మిక్సీ. చూడు చాలా ఎలా పోవడం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్లేట్లో వేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం ఘీ రెండు ప్యాన్లో వేసి వేడి చేద్దాం. ఓకే, వేసానేది మొత్తం 4 స్పూన్స్. ఓకే, చాలా సరిపోతుంది. చాలా ఆఫ్ చేసే ఆఫ్ చేసేనా? ఇది మొత్తం మనం ఉండాలి చేయాలి ఇప్పుడు. కానీ చాలా ప్రోటీన్ ఫుడ్ కదా. అవును, డ్రై ఫ్రూట్ కదా, స్నాక్ ఐటమ్ ఈజీ అన్నమాట. ఈవినింగ్ టైం పిల్లలు రాగానే పెట్టేయచ్చు. మమ్మీ మా మమ్మీ నాకు ఎప్పుడు చేసి పెడుతూ ఉంటారు. సో ఇది స్టాక్ ఉంటుంది కదా మనకి, స్టాక్ ఉంటుంది. ఓకే, ఆటర్ ఏమీ యాడ్ చేయలేదు కదా మనం, స్టాక్ ఉంటుంది. అందులో అన్ని ఫ్రై చేసుకున్నాం కదా. శ్రీరామనవమి స్పెషల్ డ్రై సేమియా లడ్డు రెడీ, టేస్ట్ చెప్పు. తప్పకుండా, ఎంతో హెల్దీ అయినటువంటి డ్రై సేమియా లడ్డు రెడీ అండి. ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాన్ని ప్యాక్ చేసుకునే విధానాన్ని మరొకసారి చూద్దాం. డ్రై సేమియా లడ్డుకి కావలసిన పదార్థాలు: సేమియా, పల్లీలు, నువ్వులు, పుట్నాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నూనె,
చెర్రీస్. డ్రై సేమియా లడ్డు తయారు చేసే విధానం. ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఒక కప్పు సేమియాను వేసుకుని దోరగా వేగించి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు పల్లీలను వేగించి ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పొట్నాలు, పంచదార, వేగించుకున్న సేమియా, పల్లీలు, నువ్వులు వేసి మిక్సీ పట్టుకుని పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత మరొక పాన్లో కొద్దిగా నెయ్యి, 2 స్పూన్ల నూనెను వేడి చేసుకుని మిక్సీ పట్టుకున్న పిండిలో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని లడ్డూలుగా చుట్టుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని జీడిపప్పు, చెర్రీస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని బలవర్ధకమైన డిష్ డ్రై సేమియా లడ్డు రెడీ. డ్రై సేమియా లడ్డూకి కావాల్సిన పదార్థాన్ని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా? ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. కమాన్ కమ్రేడ్స్, రెడీగా ఉండు. ఎంత మంది ఉన్నారు చూడు, నీ కామెంట్స్ చూడడానికి. తీసుకో, రెడీ. ఎలా ఉంది? బాగుంది. స్వీట్గా ఉంది కదా, వెరైటీగా ఉంది కదా, ఎలా ఉంది? బాగుంది. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది సేమియాలతో పాయసం చేసుకుంటారు, లేదంటే ఉప్మా చేసుకుంటారు. ఇలా కూడా లడ్డు చేస్తారేమో కానీ అది ఫ్రై చేసేసి అలాగే చుట్టేస్తారు. అంటే ఇలా పౌడర్ మాత్రం చేయరు. సో ఇలా పౌడర్ చేయడం వల్ల ఏంటంటే పెద్దవాళ్ళు కొంచెం సేమియా లడ్డు తినడానికి ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్ళు పిల్లలు చక్కగా తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంది. ఇలాంటి వెరైటీ లడ్డూస్ని మీరు కూడా ట్రై చేయండి. సో ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రేక్షకులందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మా ఆహా ఎమి రుచి టీం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరి ఇది ఇవాటి మా ఆహా ఏమి రుచి. మిమ్మల్ని భలేగా ఆలరించింది కదూ. మరి ఇలాగే ప్రతిరోజు పసందైన వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఆహా ఏమి రుచి. బాయ్. ఇక నీ చావుకి 10 సెకండ్లు మాత్రమే టైం ఉంది. నేను చెప్పేది నిజం సార్, నన్ను నమ్మండి సార్.